निधि शिवालया ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం సుందరేశాయ నమః. శ్రీ శివనిధి శివాలయాల కార్యక్రమంలో ఈరోజు పరమాత్మ పరమకారుణ్యానికి గుర్తుగా మహాశివ భక్తులైన 63 నాయనార్ల జీవిత చరిత్రను భూమి మీద పరమకారుణ్యంతో భక్తులకు అనుగ్రహించారు. ఆ భక్తుల చరిత్రలు ఎలా ప్రసాదించారు, ఏ విధంగా భూమి మీదకు 63 నాయనార్ల చరిత్ర వచ్చింది అనేది ఈరోజు దర్శించుకుందాం. ఒకసారి సుందరుడు క్షేత్రాటనగా తిరుతొరయూర్, తిరుపాదిరిపులియూర్, తిరుమాణిక్కులి అనే క్షేత్రాలలో దేవారాలతో కీర్తిస్తూ సమీపంలో ఉన్న చిదంబర క్షేత్రానికి చేరుకున్నారు. అక్కడ భక్తుల ఆనంద హృదయములందు ప్రకాశించు పరమేశ్వరుడు ఉండు చిత్సభా ద్వారం వద్దకు పరమానందంతో చేరుకుని పంచాక్షరి మెట్ల వద్ద నిలబడి లోక కళ్యాణానికై తాండవమనొచ్చిన నటరాజస్వామికి సాష్టాంగ ప్రణామము చేసి ఆనంద బాష్పములతో భక్తితో పరమేశ్వర జటాజూటములో నెలవంకను ప్రకాశింపజేయువాడా, నీ తాండవ దర్శనమును చూసి మృక్కిన తర్వాత నా జన్మ తరిస్తుందని భావిస్తున్నాను, అదే నాకు సంతోషదాయకము అని పదికముతో నటరాజస్వామిని కీర్తించారు. అప్పుడు కావేరీ తీరమును గల ఆరూరకు రమ్ము అని అశరీరవాణి వినిపించింది. ఆ ఆజ్ఞను శిరసావహించిన సుందరుడు షీర్గాలి, తిరుకోలక్క, తిరుపుంగూర్, మైలాడుతొరై, తిరుపొగలూర్ ఆలయాలను దర్శించి పదికములతో కీర్తించి తిరువారూరు చేరుకున్నారు. తిరువారూరులో దయాళుడగు చాగేశుడు ఆ ఊరి పుణ్యాత్ములందరికీ స్వప్న దర్శనమిచ్చి మన యందు అపార ప్రేమ గల భక్తుడు మన ఆహ్వానంపై వచ్చుచున్నాడు, మీరందరూ వెళ్ళి అతనికి ఘనస్వాగతం పలకండి అని చెప్పారు. అప్పుడు వారు పతాకములు, ధ్వజములు, తోరణములు, పూలదండలు, బంగారు కలశములు, ప్రకాశించు దీపములు, నున్నని అరుగులపై సుందరంగా ముగ్గులు, పొడుగు పందిళ్ళు, మధురగానము, నృత్యము, వాయిద్య ధ్వనులతో ఆ భక్తునికి బ్రహ్మాండమైన స్వాగతాన్ని ఏర్పాటు చేశారు. రాజవీధులలో దుమ్ము లేవకుండా పన్నీరు చల్లారు. ఊరి పొలిమేరలో వారంతా నంబియారూరర్కి ఘనమైన స్వాగతం పలికారు. తిరువారూరు సరిహద్దుల వద్ద స్వాగతం అందుకుని భక్తితో చేతులు జోడించి శివభక్తులను ఉద్దేశించి నంబియారూరర్ ఇలా అన్నారు, నా ప్రభువు తిరువారూరులో ఉన్నారు, ఆ స్వామి నన్ను కూడా దాసుడుగా అంగీకరిస్తారేమో తెలుసుకోండి అని అర్ధమిచ్చు పదికమును పాడారు. తర్వాత రాజగోపురం వద్దకు చేరి నమస్కరించి సువాసన వెదజల్లు దేవాశ్రయ మండపమునకు మ్రొక్కి భక్తితో గర్భాలయంలోకి ప్రవేశించి వాల్మీకినాథునికి సాష్టాంగ ప్రణామాలు ఆచరించారు. తన స్వామి పాదారవిందమును చేరగానే నంబియారూరు పంచప్రాణములు ఆనంద ప్రవాహ కెరటముతో లేచి ఉవ్వెత్తునగిశాయి. భావావేశంతో పరమాత్మని కీర్తిస్తుండగా ఆయన వాణి ఇలా వినిపించింది, పూర్వము నిన్ను నా వాడిగా గ్రహించి దాసునిగా స్వీకరించి నీ వివాహాన్ని ఆపాను, ఈనాటి నుండి సుందరినిలా కళ్యాణ వేషము ధరించి నేటి నుండి భూలోకంలో దాంపత్య సుఖమును అనుభవింతువు కాక అని అనుగ్రహించారు. శరణమిచ్చిన పరమేశ్వరునికి నంబియారూరు పదే పదే కృతజ్ఞతలు చెప్పుకుని చాగేశుణ్ణి అనేక విధాలుగా కీర్తించి పూజించారు. ఆనాటి నుండి భక్తులు నంబియారూరర్ని సుందరుడు అని, చాగేశుణ్ణి ప్రియమిత్రుడని పిలవసాగారు. ఇలా నంబియారూరర్ తిరువారూరు క్షేత్రంలో నివసిస్తూ ఉండగా కైలాసంలో పార్వతీదేవికి ప్రియమైన చెలికత్తె కమలిని ఈ క్షేత్రంలో పరవనాట్యారిగా జన్మించారు. ఆమె ఈశ్వరుని దర్శనార్థమై ఆలయంలోకి వచ్చినప్పుడు అక్కడే ఉన్న సుందరుని దృష్టి ఆమెపై పడింది. ఆమెను చూసిన సుందరుడు ఇది త్రిలోకముల తపోఫల రూపం అని అనుకుని ఆశ్చర్యంతో నిలబడిపోయారు. సుందరుణ్ణి చూసిన పరవైనాట్యారు, నా ఎదుట నిలబడింది స్వర్గలోకపు దేవసేనపతియగు కుమారస్వామియా అని అనుకుంది. వెంటనే సుందరుడు పరమాత్మకు ఆమెపై ఉన్న ప్రేమను తెలిపారు. తరువాత ఈశ్వరుడు తన భక్తులందరికీ స్వప్న దర్శనమిచ్చి నా భక్తుడు సుందరునికి పరవైనాచార్యుని ఇచ్చి వివాహం చేయ నిశ్చయించితిని, వెంటనే వారు వివాహమును కావించండి అని చెప్పారు. త్యాగేశానుగ్రహం వల్ల తిరువారూరు ప్రజలంతా వారిరువురికి ఆనందంగా వైభవంగా కళ్యాణం జరిపించారు. కొంతకాలం సుందరుడు పరవైనాచార్యుతో కలిసి ఆనందంగా జీవనం కొనసాగిస్తూ
తిరువారూరులోనే ఉన్నారు. ఒకసారి సుందరుడు తిరువారూరు దేవాలయంలోనికి ప్రవేశిస్తూ అక్కడ ఉన్న దేవాశ్రయ మండపంలోని శివభక్తులను దర్శించి వారి వైభవాన్ని ఇలా వర్ణించారు. అంతరిక్షము మినహాయించి ఈ సమస్త భూమండలంలో ఉన్న ఈశ్వరుని దాసులంతా ఇక్కడ సమావేశమయ్యారు. ఆహా, ఎంత అద్భుత దృశ్యమో కదా! ఇంతమంది శివభక్తుల జన్మలు ధన్యం. ఈ భక్తులకు దాసుణ్ణవ్వడానికి పరమాత్మ నన్నెప్పుడు అనుగ్రహిస్తారో అనుకుని దేవాలయం యొక్క ప్రధాన ద్వారం గుండా ఈశ్వరు దర్శనానికి వెళ్ళారు. ఈశ్వరుని పాదాల చెంత సాష్టాంగ ప్రణామం ఆచరించి దేవాశ్రయ మండపంలో ఉన్న భక్తుల గురించి ఇలా అనుకున్నారు. తమ పూర్వజన్మ సుకృతంతోడై అమోఘమైన అమృతమయమైన పరమాత్మ కృపకు పాత్రులవుతున్నారు. వారంతా తేనెటీగల వలె వేద వేదాంగాలు చేస్తున్న ఘోషలాగా తమ పద్మహృదయాలలో ఈశ్వరునిపై సంపూర్ణ భక్తిని నింపుకుని తరించిపోతున్నారు. వారంతా యోగముద్రలో తన్మయులై నృత్యం చేస్తూ ముక్తి సిద్ధికై ఆరాటపడుతూ జనన మరణాలను అధిగమిస్తూ ఉన్నారు. వారు కఠోరమైన తపస్సులో మునిగిపోయి హృదయాంతరాలలో ఈశ్వరునిపై సంపూర్ణ భక్తితో అచంచలమైన విశ్వాసం కలిగిన వారై ఉన్నారు. వారు వేదం అనే మేరు పర్వతాగ్రమున విరాజిల్లుతూ నా దోషాలను మన్నించి నన్ను దయతోటి కాచి కరుణించారు. వారు నా ఇప్పటి కర్మలనే కాదు భవిష్యత్తులో చేయబోయే దుష్కర్మలను సైతం కరుణతో మన్నిస్తారు. వారు సాక్షాత్తు పరమాత్మ పాద పద్మాలకు సాక్షిభూతాలు. దాసులంతా ఏ పరమాత్మ నామ సంకీర్తన తాదాప్యంలో మునిగి ఉంటారో, ఏ పరమేశ్వరుణ్ణి కీర్తించినంత మాత్రముననే సకల పాపాల నుండి పరిహారం పొందుతారో, ఏ శంకరుని సేవలో తరించి అద్వైత భావనను పొందుతారో, స్మరణ మాత్రం చేతనే మహాదేవుని కరుణా కటాక్ష వీక్షణాలకు పాత్రులవుతారో, అట్టి మహితాత్ముల సమూహానికి నన్ను దాసుడిగా చేయమని సుందరుడు ఈశ్వరుణ్ణి వేడుకున్నారు. ఆ శివదాసుల ప్రాశస్త్యాన్ని పొగిడి వారి దయాగుణాన్ని కీర్తించే భాగ్యం ప్రసాదించమని పరమాత్మను ప్రార్థించారు. అంతటి ఈశ్వరుడు సుందరునితో, వైభవంలో నా భక్తులు వారికి వారే సాటి. సాధన వలన వారు నన్ను చేరతారు. ఏకాగ్ర దృష్టితో వారు లోకాన్నే జయించగలరు. వారు కర్మశ రహితులు. నిరుపమ భక్తి అందు వారు దృఢచిత్తులు. వారి భక్తియే వారికి పరమానందాన్ని చేకూరుస్తుంది. అలా నీవు భక్తి మార్గమును అనుసరించుచు వారిపై ఆదరాభిమానాలు ప్రస్ఫుటించేలా సంకీర్తనమాలను సృజించి తెలుపుము అని చాగేశుడు సుందరునితో పలికారు. వెంటనే సుందరుడు సంకోచిస్తూ, స్వామి, నేను వారిని ఏ విధంగా కీర్తించగలను? ఎవరు నన్ను స్తుతించగలను? వారిని సముచితంగా పొగిడే విధంగా నన్ను ఆశీర్వదించండి అని ఈశ్వరునితో సుందరుడు పలికారు. వేదములు వెలువడిన ఉమాపతి పెదవుల నుండి తిల్లైవాళ్ళందనర్కుం అడియార్కుం అడియన్ అనే పాదమును పరమాత్మ ప్రసాదించారు. అంటే చిదంబర దీక్షితారులకు నేను దాసానుదాసుణ్ణి అని పరమాత్మే లోకంలో ప్రకటించారు. మిగిలిన పాదములను సుందరుడు భక్తులందరినీ మనసులో చిత్రీకరించుకుని భక్తి పెంపొందగా తిరునీల కంటత్తు కుయవనార్కుం అడియేన్ అని ప్రతి భక్తుణ్ణి ఉద్దేశించి వారికి నేను దాసానుదాసుడనని ఒక్కొక్క గీతముతో ఇలా కీర్తించారు. ఇలా సుందరుడు పాడిన గీతముల సముదాయమే తిరుత్తొండ తొగైగా ప్రఖ్యాతిగాంచింది. ఈ తిరుత్తొండ తొగైలో ఉన్న 60 భక్తులే కాకుండా 9 మంది సామూహిక భక్తుల లక్షణముల గురించి కూడా సుందరుడు పాడారు. సర్వేశ్వరుని ఆజ్ఞతో హాలాహలాన్ని తెచ్చి ఇచ్చిన మహిమాన్వితుడు పరమేశ్వరుని ప్రతిరూపమైన సుందరుడు ఈ తిరువారూరులోని దేవాశ్రయ మండపానికి దూరం నుంచి దగ్గర నుండి సాష్టాంగ ప్రణామాలు ఆచరించటం తిరుత్తొండ తొగేలో భక్తులందరికీ దాసానుదాసుడని చెప్పి ప్రతి ఒక్కరిని కీర్తిస్తూ సాష్టాంగ ప్రణామాలు చేయటం అత్యంత విశేషం. తిరువారూరులో పుట్టిన వారందరికీ సుందరుడు దాసానుదాసుడని ప్రకటించుట మరొక విశేషం. పరమేశ్వరుని భక్తానుగ్రహానికి ఇది పరాకాష్ఠ. తర్వాత కాలంలో నంబి అండారు నంబి సుందరుణ్ణి ఆయన తల్లిదండ్రుల్ని చేర్చి మొత్తం 63 నాయనార్లుగా పేర్కొని తిరుతొండర్ తిరువందాదిని రచించారు. తర్వాత కాలంలో సైకిలారు తిరుతొండర్ తిరువందాదిని 4253 పద్యాలలో విస్తృతంగా విశదీకరించారు. ఈ గ్రంథము తిరుతొండర్ పురాణంగా ప్రసిద్ధికెక్కింది. కానీ మనకు
పెరియ పురాణంగా విశేషంగా ప్రసిద్ధికెక్కింది. ఈ తిరుతొండర్ పురాణానికి పెరియ పురాణంగా పేరు ఎలా వచ్చిందంటే, ఒకసారి కుమారస్వామి అవయార్ అనే మహాభక్తురాలిని సృష్టిలో గొప్పది ఏది, అపురూపమైంది ఏది, పెద్దది ఏది అని అడిగారు. దానికి అవయార్ సృష్టి పెద్దది అని చెప్పారు. అప్పుడు కుమారస్వామి, మరి సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఎవరు అని అడిగారు. దానికి అవయార్, ఈ సృష్టినంతటినీ సృష్టించిన బ్రహ్మదేవుడే పెద్దవారని చెప్పారు. మరి బ్రహ్మ మహావిష్ణువు నాభి నుండి ఉద్భవించారే, అయితే మహావిష్ణువు పెద్దవారా? మహావిష్ణువునే పాలకడలి మోస్తుంది కదా, అప్పుడు పాలకడలి పెద్దదా? మరి అగస్త్యుడు గంగనంతా తన కమండంలో బంధించగల శక్తివంతులు, అందుకు అగస్త్యుడు పెద్దవారా? అగస్త్యుడు కలసం నుంచి ఉద్భవించారు, కలసం అంటే మట్టి, అప్పుడు పృథ్వీ పెద్దదా? భూమి కింద ఏముంది అని అడిగితే నాగలోకం ఉంది, ఒక నాగు తన తలపై ఈ పృథ్వీని మోస్తుంది, అప్పుడు ఆ నాగు పెద్దదా? నాగు యొక్క శక్తి మణి రూపంలో వ్యక్తమవుతుంది, ఆ మణిని చేతికి ఉంగరంలా ధరించిన పార్వతీదేవి పెద్దవారా? పార్వతీదేవికి తన శరీరంలో అర్ధ భాగాన్ని ఇచ్చిన పరమేశ్వరుడు పెద్దవారా? పరమేశ్వరుడు ఎక్కడుంటారు? ఆయన భక్తుల హృదయాలలో కొలువుదీరి ఉన్నారు. పరమేశ్వరుడు కొలువుదీరి ఉన్న మహాభక్తుల చరిత్రల గురించి చెప్పే పురాణమే పెద్దది, అదే పెద్ద పురాణం. తమిళంలో ఆ పురాణం పెరియ పురాణంగా చెప్పబడింది. కాబట్టి సృష్టిలో పెద్దది పెరియ పురాణంగా ప్రసిద్ధికెక్కింది. సైకిలార్ సుందరుడు పాడిన తిరుత్తొండ తొగే వలన తమిళ భాషే ప్రయోజనం పొందిందని కొనియాడారు. ఈ తిరుత్తొండ తొగై భూలోకంలో ఈశ్వరుడు తమ భక్తులందరికీ పరమ కరుణతో కారుణ్యంతో ప్రసాదించిన అమోఘమైన అనుగ్రహం. ఎందరో భక్తులను తీర్చిదిద్ది వారి జీవితాల్ని ధన్యం చేసింది ఈ గ్రంథం. దీనిని ప్రమాణంగా తీసుకుని ఎందరో భక్తులు తరించారు, తరిస్తున్నారు, తరిస్తారు. ఈ తిరుతొండ తొగై ద్రవిడ దేశంలో ఎంతో ఎంతో ప్రధానమైంది, పవిత్రమైంది, ప్రసిద్ధమైంది, ప్రామాణికమైంది, పూజనీయమైంది. ఈ రోజున ఈ గ్రంథాన్ని ప్రస్తావించడానికి అతి సామాన్యురాలైన నాకు ఇంతటి మహద్భాగ్యాన్ని ప్రసాదించిన త్యాగేశునికి, సుందరమూర్తి నాయనారికి, నంబి అండారు నంబికి, సైకిలారికి నా జన్మ జన్మల శతకోటి హృదయ నివేదనలు. ఈరోజు ఇంతటి మహత్తరకరమైన వైభవాన్ని తెలియ చెప్పగల అర్హతను ప్రసాదించిన సుందరమూర్తి నాయనారుకు నా సాగిలబాటు. ఇంతకన్నా నా జీవితంలో శుభకరమైన రోజు మరొకటి ఉండదు. మహాశివ భక్తులైన 63 నాయనార్ల జీవిత చరిత్రలను శ్రీ శివనిధి శివభక్తుల కార్యక్రమంలో తప్పకుండా సమగ్రంగా దర్శించుకుందాం. ఇంతటి మహద్భాగ్యాన్ని ప్రసాదించిన పరమాత్మకు అనేక అనేక జన్మల నివేదనలు. ఓం నమో భగవతే శ్రీ రమణాయ, ఓం అరుణాచలేశ్వరాయ నమః, ఓం సుందరేశాయ నమః. ఆరూర త్యాగేశ. శ్రీ శివనిధి శివాలయా.